ఒక యతి ఉన్నాడు. ఆయన చాలా కాలం కృష్ణ మంత్రం చేశాడు. చేస్తే ఎన్ని లక్షలు కోట్లు చేసినా కృష్ణుడు కనపడటం లేదు. విసిగిపోయినాడు. విసిగిపోయి కాశీకి వెళ్ళాడు. కాశీకి వెళ్ళి కాశీలో 6 నెలలు తపస్సు చేస్తే కాలభైరవుడు సాక్షాత్కరిస్తానని పురాణాలలో ప్రతిజ్ఞ చేసినట్టు కనిపిస్తుంది. నాకు ఈ కృష్ణుడు ఎన్ని సంవత్సరాలు చేసినా కనపడటం లేదు. కనుక నేను కాలభైరవుడు మంత్రం చేస్తాను అని 6 నెలలు చేశాట. చేస్తే కాలభైరవుడు నిల్చున్నాడు. నన్ను ఎందుకు పిలిచావయ్యా మధుసూదన అన్నాడు. స్వామి, నా పరిస్థితి ఇది అన్నాడు. అంటే కృష్ణ తేజస్సు నీలో ప్రకాశిస్తున్నది, కొంచెం ఓపిక పట్టాలి. సాధన అంటే మనం అనుకున్నట్టుగా కాదు. కృష్ణుడు వస్తాడు నీ దగ్గరికి. నువ్వు కొద్ది కాలం, ఎక్కువ కాలం అక్కర్లే. ఇప్పుడు వెళ్ళి బృందావనంలో మళ్ళీ తపస్సు చేయి. అంటే ఈ సంగతి ఇప్పుడు మీరు చెప్పారు కనుక మళ్ళీ వెళ్తాను అన్నాడు. ఇన్నాళ్ళు ఎవరు చెప్పలేదు నాకు కృష్ణుడు యొక్క అనుగ్రహం నా మీద ఉన్నది అని చెప్పలేదు. మళ్ళీ బృందావనం వెళ్ళాడు. అతడు అంటాడు, ధ్యానాభ్యాస వశీకృతేన మనసా యన్నిశ్చలం నిర్గుణం జ్యోతికించన యోగినో యది పరం పశ్యంతి పశ్యంతు తే అస్మాకంతు తదేవ లోచన చమత్కారాయ భూయశ్చిరం కాళిందీ పులినేషు యత్కిమపితం నీలం మహోధావతి. నేను చాలా కాలము అద్వైత సిద్ధాంతంలో నేను సాధన చేశాను. నిర్గుణము నిరాకారమైనటువంటి జ్యోతిని చూడగలిగాను నేను. కానీ ఇప్పుడు నాకు కదలని జ్యోతి కాదు, కదిలే జ్యోతి కావాలని ఉన్నది నాకు. నిన్న నేను కదలని జ్యోతిని గురించి, వెలుగుని గురించి కూడా నిన్న చెప్పాను. కదిలే వెలుగు కావాలి. యమునా తీరంలో ఆ శ్యామల కోమలమైనటువంటి తేజస్సు కదులుతూ ఉంటే దాన్ని చూడాలని ఉన్నది నాకు. కాళిందీ పులినేషు యత్కిమపితం నీలం మహోధావతి. బృందావనం వెళ్ళాడు, తపస్సు చేశాడు. మళ్ళీ తపస్సు అంటే మామూలు తపస్సుకు బృందావన తపస్సుకు చాలా తేడా ఉన్నది. మామూలుగా తపస్సు చేయటం అంటే ఆహార నిద్రాదులు వర్జించి ఉపవాసాలు చేసి కఠోరమైనటువంటి దీక్షతో పంచాగ్ని మధ్యంలో నిల్చొని పగలు ఎండాకాలం చుట్టూ అగ్నులు పెట్టుకొని సూర్యుడి వైపు చూస్తూ చేస్తారు. శీతాకాలంలో గొంతులోత నీళ్లలో నిల్చొని జపం చేస్తారు. బృందావనంలో అట్లా కాదు. బృందావనంలో పరమేశ్వరుడు గోలోకం నుండి అవతరించినప్పుడు మానవ లోకానికి కొత్త తపో విధానాన్ని నేర్పటానికి వస్తున్నాను, నేను అనుగ్రహించటానికి వస్తున్నాను అన్నాడు. ఇది కాదు ప్రేమ భక్తి. ప్రేమ తపస్సు చెయ్యాలి. పరమేశ్వరుడి కోసం నీవు లేకపోతే నేను బతకలేననాలి. దానికి నువ్వు అన్నం మానేయటం కాదు, నీవు స్వామి కోసం విరహాన్ని అనుభవించాలా. ఆ విరహాన్ని అనుభవిస్తే ఆయన్ను నమ్మించాలే, ఆయన బతిమలాడాలి, కాళ్ళు పట్టుకోవాలి, గడ్డం పట్టుకోవాలి. స్వామి నువ్వు రావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేనయ్యా అని చెప్పాలి. ఆ ప్రేమ తపస్సు కావాలి. భక్తిభావం కోరితే బృందావనానికి వెళ్ళిపో, ప్రేమభావం కోరితే యమునా తటంలో వెదుకుపో, జడముగా జడదారిగా జడివానలో నడి ఎండలో పడి కృషింపక పండు వెన్నెల బాటలో పరుగెత్తిపో. నువ్వు వాసాలు ఉండటం కాదు, ఎండల్లో ఉండటం కాదు, వానల్లో నిలబడటం కాదు, గొంతులో నీళ్లలో నిలబడటం, చన్నీళ్లలో నిలబడటం కాదు, శీతోష్ణములను తట్టుకోవటం కాదు. ప్రేమతో జడముగా జడదారిగా జడివానలో నడి ఎండలో పడి కృషింపక పండువెన్నెల బాటలో పరుగెత్తిపో. యమునా తీరంలో ఆ పండువెన్నెలలో కృష్ణశాస్త్రి గారు అంటాడు, శారద శర్వరి మధుర చంద్రిక సూర్య సుతాస్రవంతిక చారు వినీల వీచిక
ప్రశాంత నిశాపవరోర్మిమలికాచారిత నిపశాఖిక కృశంగిని గోపిక నేను నాడు బృందారమణీయ సీమ వినినారము మోహన వేణుగరమున్ శారద శర్వరీ మధుర చంద్రిక శరత్కాలపు వెన్నెల కార్తీక పూర్ణిమ నాటి వెన్నెల అధునాతన కవి ఒక రాస్తారు మాపటి వేళకి పులిన మార్గములన్నీయు సాంద్ర చంద్రికాలేపన రంగభూములగులే సాయంకాలం రాత్రి అయ్యేసరికి ఈ భూములన్నీ కూడా వెన్నెల పూత పూసినట్లు చెప్పబోతున్నవయ్యా మాపటి వేళకి పులిన మార్గములన్నీయు సాంద్ర చంద్రికాలేపన రంగభూములగులే చిరుగజ్జలు కాళ్ళగట్టినే గోపికనౌదునా పయట కొంగును గాలికి తెలవేసి ఓయీ పరదేశీ నీ ఎదుటనే మధురమ్ముగ నాట్యమడనా ఎంత అందమైనటువంటి ఆలోచన భావన అలాంటి వెన్నెలలో గోపికలు కృష్ణుడి కోసం పరితపిస్తున్నారు పరితపిస్తే కృష్ణుడు వస్తాడు కాసేపు వాళ్ళతో ఆడుకుంటాడు కనిపించినట్టు కనిపించనట్టు అంటాడు నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మనధనంబు తెచ్చే ఓ మల్లియలారా మీ పొదల మాటు నలెడుగదమ్మ చెప్పరే ఓ మల్లెలారా మీ పొదల మాటున ఉన్నాడా మల్లె పొద ఎంత పొద ఉంటుంది దాని వెనకాల మనిషి దాక్కుంటే కనిపిస్తాడా కనిపించడా అంటే వాళ్ళు ప్రకృతిలో అణువణువునా కృష్ణుణ్ణి చూడటానికి ప్రయత్నిస్తున్నారు అంగజునైన చూడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగు వేణురవంబువాడు నన్నంగజు పువ్వు తూపులకు అగ్గము చేసే లవంగలుంగనారంగులారా మీ కడకురాడు గదా దయనున్న చెప్పరే మీ దగ్గరికి రాడా ఎక్కడున్నాడు చెప్పండి అని అంటుంటారు అలా ఆ గోపికలు కృష్ణుడి కోసం పరితపించినట్టుగా జీవుడు పరితపించాలే ఆ పరితపిస్తే అప్పుడు ఆయన దిగి వస్తాడు అమ్మ భక్తులు అయ్య భక్తులు అమృత హృదయులు సిద్ధులు మహిత బృందావనము లోపల మసలు సుందురు నిత్యము కోటి వేలు పులుండు చోటది నీటి వెలుగవు యమున వెలుగది సర్వజీవుల గమ్యమయ్యది సాధు పురుషా తెలుసుకో బృందావనం వెళ్ళు అక్కడ రాధాకృష్ణుల కోసం వెతుకు ఆ పరమేశ్వరి పెట్టినటువంటి అడుగుజాడలు ఎక్కడైనా కనిపిస్తయ్యేమో రాధాదేవి అడుగుజాడలు కనిపిస్తయ్యేమో చూడు బ్రహ్మేంద్ర రుద్ర శుక నారద భీష్మ ముఖ్యైః ఆలక్షితో న సహసా పురుషస్య తస్య సద్యో వశీకరణ చూర్ణమరంత శక్తిం తాం రాధికా చరణ రేణు అనుస్మరామి అంటాడు హిత హరివంశ మహారాజ్ రాధాసుధానిధి అనే అద్భుతమైనటువంటి గ్రంథంలో నీకు కృష్ణుడు కావాలి ఎంత తపస్సు చేసినా దొరకటం లేదు కాస్త రాధాదేవి నడిచిన చోట ఆమె అడుగుజాడ ఎక్కడన్నా కనిపిస్తే అడుగు పెట్టిన చోటు ఆ దుమ్ము ఆ ధూళి ఆ రేణువు తీసుకొని తల మీద పెట్టుకో అది వశీకరణ చూర్ణం కృష్ణుడు పరిగెత్తుకుంటూ వస్తాడు అంటాడు హితహరివంశ మహారాజ్ అలా కోటి వేలు పూలుండు చోటది నీటి వెలుగవు యమున నెలవది సర్వజీవుల గమ్యమయ్యది సాధు పురుష తెలుసుకో అటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం
పావన రాస భావుకులవాసములందున సూర్యపుత్రికా జీవన సిక్త కుంజకుట సీమలయందున రమ్య రమ్య బృందావన కననాంతర కనకాంబర సంజలందున దేవి పదమ్ములంటిన ప్రదేశములన్ వెదుగాడి మృక్యదన్. నీవు బృందావనం ఎప్పుడు ఎందుకు వెళుతుంటావయ్యా అని నన్ను ఎవరన్నా అడిగితే ఇది సమాధానం చెబుతాను. 5000 ఏళ్ళనాడు అమ్మవారు ఎన్నో చోట్ల ఇక్కడ తిరిగింది, ఆమె అడుగుజాడలు ఎక్కడన్నా కనిపిస్తాయేమని వెతుక్కోటానికి వెళుతుంటాను నేను బృందావనానికి అని చెప్పి పరమేశ్వరి చరణ మంజు మంజీర నాదములను ఇవాళ కూడా మీరు వినవచ్చు, కృష్ణుడి వేణునాదాన్ని ఇవాళ కూడా మీరు వినవచ్చు. ధ్యానంలో వినటం అది వేరు. నేను ఒకసారి ఎప్పుడో చెప్పాను, సుమారు 40 ఏళ్ళు ఆ ప్రాంతం క్రింద మొదటిసారి కృష్ణుడి వేణునాదాన్ని ధ్యానంలో విన్న అనుభూతి కలిగినప్పుడు మంత్రంబున్ జపించు వేళల నిశామధ్యంబునన్ నాదు హృత్తంత్రుల్మీటి మనోజ్ఞమౌ మురళినాదంబున్ ప్రసాదించి దుస్తంత్రంబుల్ వినిపింప నిల్పే దుస్తంత్రంబుల్ తొలగింప నిల్పెనటే భద్రం రక్షగా ఆ జగద్యంత్రోచ్చాలికనాశ్రయించెదను బృందారణ్య గోపాలికన్. ఆ బృందారణ్య గోపాలికను ఆశ్రయించి ఎప్పుడో మొదటిసారి అప్పుడు విన్నాననుకోండి, కానీ ఇవాళ మీరు కూడా వినవచ్చు. బృందావనానికి వెళితే యమునా తీరంలో వంశీ వటం ఉన్నది, మర్రి చెట్టు ఉన్నది ఇప్పటికి కూడా. ఆ మర్రి చెట్టు బోధికు చెవి ఆరిస్తే ఇవాళ కూడా 5000 ఏళ్ళనాటి కృష్ణుడి వేణునాదాన్ని వినవచ్చు. 500 సంవత్సరాల కింద మొదటిసారి సనాతన గోస్వామి ఆ చెట్టు యొక్క రహస్యాన్ని కనుక్కున్నాడు. కనుక్కొని ఆయన లోకానికంతా తెలియజేశాడు, ఈ చెట్టులో గొప్పతనం ఉన్నది, ఇక్కడ వేణునాదం వినిపిస్తుంది, రాధాదేవి యొక్క పాద మంజు మంజీర నాదములు వినిపిస్తాయి ఇక్కడ, గోపికల యొక్క మృదంగధ్వానములు వినిపిస్తాయి ఇక్కడ అని ఆయన చెప్పాడు. అప్పటి నుంచి 20,000 లక్షల మంది వెళుతున్నారు చూస్తున్నారు, ఇప్పుడు వినవచ్చు వెళ్ళి. అట్లాంటి దివ్యమైనటువంటి ఆ పవిత్రమైన బృందావన ధామం, ఆ బృందావన ధామంలో కృష్ణుడి యొక్క దివ్యమైన వంశీనాదాన్ని వినాలే. వింటివా నీవెప్పుడైనా వేణుమాధవు పాటను, కంటికా కంటివా నీవెప్పుడైనా కాళికాంబికాటను, లేకపోతే తప్పదయ్యా మృత్యుదేవత కౌగిలి, కటివే తురుపసరమును వలే కాలపురుషుని లోగిలి. వేణునాదం విను, నువ్వు అమరత్వాన్ని పొందుతావు, అమృతత్వాన్ని పొందుతావు. కాళీదేవి యొక్క నాట్యాన్ని చూడు, శ్యామకాళి అయి ఆమె నర్తిస్తూ ఉంటుంది రాధాదేవి దగ్గర. ఒకసారి రాధికాప్రసాద్ మహారాజు గారు 105 సంవత్సరాలు జీవించినటువంటి మహనీయుడు, బృందావనంలో గుంటూరులో ఉండేవాడు, మా దగ్గర కాళికాదేవి వెలిస్తే కాళికాదేవి ఆకాశం నుండి దిగి వచ్చింది, నేను ఎప్పుడో 600 ఏళ్ళనాడు పూజించిన దేవత. కంటకులైన శాత్రవుల గర్వము కర్వము చేయ, అల్లము కంటి గృహంబు నుండి అజకల్పిత లోకములెన్నో దాటి నా ఇంటికి వచ్చి హోమ గృహ ఎర్రని నవ్వుల నింపి కుండపున్మంటల మధ్య నిల్చు అతి మానుష కాళి కరాళి ఒల్చెదన్. కాళీదేవి వచ్చింది అంటే రాధికాప్రసాద్ మహారాజు గారితో చెప్తే ఆయన అన్నట్ట, అందరూ చూడటానికి వెళుతున్నారు మీరు కూడా రండి అని. భక్తులు అంటే నేను రాను, నేను రాధాదేవిని తప్ప ఇంకెవరిని చూడాలన్న కోరిక నాకు లేదు అన్నాడు ఆయన. అంటే ఒకరోజు ఆయన బృందావనం నుంచి వస్తుంటే కాళీదేవి కనిపించింది ఆయనకు, నాన్న నన్ను చూడటానికి రావా, నేను రాధాదేవి దగ్గర నాట్యం చేస్తుంటాను కదా
రాధ పరివారంలో ఉన్నదాన్నే నేను కూడా అంటే అట్లానా అమ్మ నేను తెలుసుకోలేదు తప్పకుండా వస్తాను అని వెంటనే గుంటూరు వచ్చిన తర్వాత నేను వస్తున్నాను కాళీ మందిరానికి అన్నారు ఆయన. అలా రాధాదేవి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి మహనీయులైనటువంటి సిద్ధులు మహాపురుషులు. ఇందాక లలితాదేవిని గురించిన ప్రస్తావన వచ్చింది, సిద్ధుల యొక్క ప్రస్తావన వచ్చింది, మళ్ళా ప్రగడ శ్రీమన్నారాయణ గారు సిద్ధులను గురించి యోగులను గురించి ప్రస్తావన చేశారు.